Hello andi, namaste. Welcome back to our channel Cook with Gowthamiprasad. Philippines the most favorite recipe chicken adobo. Okkasari ee video chusi try chesi tinnarante naalage mee andari favorite recipe ayipothundandi. Late cheyakunda chicken adobo ni ela prepare chesukovalo chuddam andi. Munduga nenaithe ikkada 3/4 kilo curry cut pieces ni subranga neetito kadigi teesukunnanandi. Indiloki danchi pettukunna 10 vellulli rebbalu add chesukovali. అలాగే 1 టీస్పూన్ వరకు నల్ల మిరియాలు ఇందులోని 1/2 కప్పు వరకు వెనిగర్ ని యాడ్ చేసుకోండి అలాగే 1/2 కప్పు సోయా సాస్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోని బ్రౌన్ షుగర్ ఒక 3 టీస్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ప్రతి స్టోర్ లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట అలాగే 1/4 టీస్పూన్ వరకు ఉప్పు మిరియాల పొడి 1/2 టీస్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఓవర్ నైట్ లేదా 3 అవర్స్ పాటు మినిమం మారినేట్ చేయాలండి ఎంత టైం మారినేట్ చేస్తే రెసిపీ అనేది అంత టేస్ట్ గా ఉంటుందన్నమాట 3 అవర్స్ అయిన తర్వాత స్టవ్ పై ఒక కడాయిలోకి 2 టీస్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసి బాగా హీట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో 3 గంటల పాటు నానబెట్టిన చికెన్ ని లిక్విడ్ ఏమీ లేకుండా ఈ పీసెస్ మాత్రమే ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో చెరో 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ అనేవి హై ఫ్లేమ్ లో ఫ్రై చేయడం వల్న కలర్ అనేది చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చి వేరే టేస్ట్ అనేది చికెన్ కి యాడ్ అవుతుందండి సో 3 నిమిషస్ ఫస్ట్ ఫ్రై చేసుకున్నాక అనదర్ 3 నిమిషస్ ఫ్లిప్ చేస్తూ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి టోటల్ 6 నిమిషస్ అయిన తర్వాత మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా చికెన్ అనేది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం మారినేట్ చేసి పెట్టుకున్న రిమైనింగ్ లిక్విడ్ ఉంది కదండి ఆ లిక్విడ్ మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత చిన్నవైతే 3 బిర్యానీ ఆకులు పెద్దవైతే 2 అలాగే ఇందులోకి 1 కప్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ కాస్త తక్కువ అయ్యిందండి సో కొద్దిగా సాల్ట్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఓ 15 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి ఈ చికెన్ పీసెస్ అన్ని కూడా నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోండి ఫ్లిప్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అలా ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుందండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త చిక్కబడగానే స్టవ్ ఆపేసి ఈ చికెన్ పీసెస్ అలాగే ఈ గ్రేవీ అనేది రైస్ పై వేసుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ అనేది వేరే లెవెల్ నన్ను నమ్మి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి తినండి ట్రై చేశాక తప్పకుండా మీ అందరి ఫేవరెట్ రెసిపీ అయిపోతుందండి తిన్నాక ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్